తెలుగు బిగ్ బాస్ ఫోర్ నుంచి ఊహించిందే జరిగింది ఈ వారం మెహబూబ్ ఇంటికి వెళ్తాడంటూ రెండు మూడు రోజులుగా వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి అయితే చివరి నిమిషంలో మరో ట్విస్ట్ వచ్చింది ఈ వారం అమ్మ రాజశేఖర్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయారు చివరి వరకు ఓటింగ్ లో పోటీ పడుతూ వచ్చినా కూడా ఇంటి సభ్యుల ఓటింగ్ ముందు అమ్మ ఓడిపోయాడు ఎనిమిది వారాల తర్వాత మాస్టర్ ప్రయాణం ముగిసిపోయింది అరియానా అమ్మా శేఖర్ మెహబూబ్ చివరి ముగ్గురు లిస్ట్ లో ఉండగా అరియానా సేవ్ అయింది ఇక మిగిలింది ఇద్దరే వాళ్లే మెహబూబ్ అమ్మారాజ్ శేఖర్ వాళ్ళిద్దరినీ కూడా కన్ఫెషన్ రూమ్ కు పిలిచారు బిగ్ బాస్ ఆ తర్వాత ఇంటి సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు నాగార్జున ఈ ఇద్దరిలో ఎవరు ఉండాలి ఎవరు బయటకు వెళ్లాలి అంటూ నిర్ణయించమన్నారు ఎనిమిది మందిలో ఆరుగురు మెహబూబ్ ఉండాలని ఓటేశారు మాస్టర్ కోసం మాత్రం అరియానా అవినాష్ ఇద్దరే నిలబడ్డారు దీంతో ఈ వారం ఇంటి నుంచి అమ్మ శేఖర్ ఎలిమినేట్ అయిపోయారు బట్టలన్నీ సర్దుకొని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమైన అమ్మను ఆపి నువ్వు సేఫ్ అంటూ నవ్వేశాడు నాగార్జున అదే చివర్లో ట్వేస్ట్ మరి నోయల్ ఈ వారం అనారోగ్యం కారణంగా వెళ్లిపోవడంతో ఎవరిని ఎలిమినేట్ చేయొద్దంటూ బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశారట దీంతో వెళ్లిపోవలసిన రాజశేఖర్ ఆగిపోయాడు సేఫ్ అయిపోయాడు అంతేకాదు నేరుగా వచ్చే వారం కెప్టెన్సీ పోటీదారుడుగా కూడా అయిపోయాడు చివర్లో ఇచ్చిన ఈ ట్విస్ట్ తో ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ లోకి వారానికి ఒకరు బయటకు వెళ్లిపోతున్నారు వైల్డ్ కార్డ్ ద్వారా మరో సెలబ్రిటీ ఇంట్లోకి వచ్చి సందడి మొదలు పెడుతున్నారు అయితే వచ్చిన వాళ్లంతా కూడా కొద్ది రోజులు ఏదో వచ్చాం కదా అని నాలుగు రోజులు అలా అలా ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఎలిమినేషన్ అయిపోతూ ఇంటి నుండి బయటకు వచ్చేస్తున్నారు ఇలా ఇప్పుడు జరుగుతూనే ఉంది ఇప్పుడు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో సెలబ్రిటీ రానుందని వార్త షికార్లు చేస్తోంది దాదాపు షో సగం పూర్తి చేసుకున్నాక ఇప్పుడు ఎంట్రీ అని ప్రేక్షకులు ఆలోచనలో పడుతున్నారు అయితే బిగ్ బాస్ హౌస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో సింగర్ మంగ్లీని రంగంలోకి దించుతున్నట్లు వార్తలు హల్చేల్ చేస్తున్నాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సింగర్ నోయల్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గంగవ్వ మాదిరిగానే బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేయడంతో నిన్నటి రోజున ఇంటి నుంచి బయటకు వచ్చేశారు అయితే నోయల్ తిరిగే లోకి వస్తాడని భావిస్తున్న తరుణంలో సడన్ గా బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జునతో ఒప్పో సెల్ఫీకి సిద్దమైపోయాడు కాగా నాయల్ స్థానంలో మరొక యాక్టివ్ గా ఉండే సింగర్ ను హౌస్ లోకి దించాలని ఆలోచనలో ఉన్నారు అయితే సింగర్ మంగ్లీని మహిళా కోటా కింద వరల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి పంపిస్తున్నారట గత మూడు సీజన్ల విజేతలు మగాళ్లే ఉన్నారు ఈసారి టైటిల్ ఆడవాళ్లకు ఇస్తే బాగుంటుందనే ఆలోచన బిగ్ బాస్ కు ఉన్నట్టుంది ప్రస్తుతం హౌస్ లో ఉన్న లాస్ట్ ఇయర్ హరియానా మోనల్ హారికలు టైటిల్ ఫేవరెట్ అయ్యేంత రేంజ్ లో చేయలేకపోతున్నారు హరియానా మాత్రం ఓ మాదిరిగా పర్లేదు అనుకునేంతగా కెమెరా ఫోకస్ ను సరిగా క్యాచ్ చేయలేకపోతోంది మరి మంగ్లీ ఎంట్రీ ఉందా లేదా అనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలిసిపోనుంది మరి ఏ రేంజ్ లో మంగ్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో వేచి చూడాల్సిందే ఒమేగడ్ ఒమేఘడ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ